తవ్వకాల్లో ఎటువంటి అనుభవం లేని జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే సంస్థకు 1500 కోట్ల రూపాయలకు అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం అత్యంత దుర్మార్గమని టీడీపీ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ మండిపడ్డారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక విధానంలో ప్రజలు భవన నిర్మాణ కార్మికులను పూర్తిగా మోసం చేస్తుందని విమర్శించారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఇసుక మాఫియాలో ఉంటే ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే సెంట్రలైజ్ చేయడం దారుణమన్నారు. మూర్తి యాదవ్ గారిని మాట్లాడవలసినా కోరుచున్నాను. ఈ గారు సరికొత్త దోపిడీకి తెరలేపారు. ఇంతవరకు ఇసుక విధానంతో ప్రజలను భవన నిర్మాణ కార్మికులను అందర్ని వేధించి ఇప్పుడు ఏకంగా 1500 కోట్ల రూపాయలకు ఇసుకను జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే సంస్థకు అందేశారు. ఈ ఇసుక తవ్వకాల్లో ఎటువంటి అనుభవం లేని సంస్థ అది. ఇంతవరకు ఇసుకను స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు దోచుకుంటే ఇప్పుడు దాన్ని సెంట్రలైజ్ చేస్తూ ఈ జీవన్ ఇష్యూ చేశారు. అంటే ఇప్పుడు లిక్కర్లో ఏ విధంగా అయితే వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారో అదే విధంగా ఇసుకలో కూడా దోపిడీ చేయడానికి మరి సిద్ధమయ్యారు. దీంట్లో ఈ జయప్రకాష్ పవర్ వెంచర్స్ సంస్థలో రామ్కి సంబంధించిన డైరెక్టర్స్ వాళ్ళు ఇందులో ఉండడం గమనార్హం. అదే విధంగా మన ఆత్మగౌరవం విశాఖపట్నం ఆత్మగౌరవానికి ప్రతీక విశాఖ రైల్వే జోన్ విపరీతంగా నేను పోరాడుతున్నాను మా వైసీపీ పోరాడుతుందని ఆ రోజు ప్రకల్పాలు పలికారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరోజైనా అమర్నాథ్ గారు ఆ విషయంలో మాట్లాడారా? ఎమ్మెల్యే అయిపోయినంత మాత్రాన సమస్యలు అడగకపోతాయా? మరి వాళ్ళ ఎంపీలు ఏం చేస్తున్నారు? పార్లమెంట్లో ఎందుకు పోరాటం లేదు?